వెలుగుల పండగ దీపావళి ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులను నింపాలని కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజన్న ఆలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన సోమవారం రోజున వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని అనంతరం ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాజన్న ఆలయ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ సోమవారం రోజున దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా కోడి మొక్కులు ప్రత్యేక పూజల అనంతరం ఆయన లాటిన్ న్యూస్ తో మాట్లాడుతూ వెలుగుల పండుగ దీపావళి ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులను నింపాలని రానున్న రోజుల్లో ప్రజలకు అన్ని మంచి శుభాలే కలగాలని కోరుకున్నారు. ఆయన వెంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, నేతలు కూరగాయల కుమరయ్య, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, దుర్శెట్టి అరుణ్ తేజాచారి, కనికరపు రాకేష్ తో పాటు వస్తాదు కృష్ణ, దాడి మల్లేశ్వరం తదితరులు ఉన్నారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. చెడుపై మంచి విజయంగా దీపావళి పండుగను జరుపుకోవడం తరతరాలుగా ఆనవాయితీకి వస్తున్నటువంటి, అదేవిధంగా దీపావళి పండుగ నాడు అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు, మహాలక్ష్మి అమ్మవారికి వ్యాపారాలు బాగా జరగాలని, ప్రజలందరూ ఇంటిల్లి పని సుఖశాంతి ఉండాలని చెప్పని దీపావళి పండుగ సందర్భంగా వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి సాగాలని చెప్పని అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు, లక్ష్మీ పూజలు కూడా చేసేటువంటి ఈ దీపావళి పండుగ సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబానికి సుఖ సంతోషంతో పాటు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అందించి ఆనందమయ జీవితంతో సుఖమయ జీవితంతో ముందుకు సాగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గ ప్రజలు కూడా సుఖ సంతోషంతో ఉండే విధంగా మహాలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి కూడా ఈ దీపావళి పండుగ సందర్భంగా మరి ఆశీస్సులు అందేయాలని చెప్పని ప్రార్థిస్తూ అందరికీ దీపావళి పండుగ పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను.